సినీ నటుడు సుమన్ కు టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో విశాఖలో ఆధ్యాత్మిక నట ప్రవీణ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖ సాగర తీరంలో లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో కోటిలింగార్చన మహాకుంభాభిషేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుమన్ కు బిరుదుతో పాటు స్వర్ణ కంకణ ధారణ చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, సినీ నటులు జీవిత, రాజశేఖర్, అర్చన తదితరులు పాల్గొన్నారు. నిలువెత్తు పుష్పహారంతో, జరి అంచులు పొదిగిన శాలువాతో, నిగనిగలాడే తలపాగాతో, సన్మాన ఫలకంతో, టిఎస్ఆర్ జ్ఞాపికతో, కళల రాణి అర్జుని రాణి కళా సరస్వతి ధరించే వీణావాద్య విశేషంతో అపూర్వ సత్కారం, అన్నమయ్య చిత్రం ద్వారా వెంకటేశ్వరునిగా అందరి హృదయాలలో ముద్ర వేసుకున్న ప్రవీణ అన్న బిరుదాన్ని ధృవీకరించే ఫలకంతో సత్కారం. సుమన్ గారు ఈ వేదికకు నాయకులుగా ఘన సత్కారాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. హర్ష పులకాంకిత హృదయంతో సుమన్ గారిని ఆహ్వానిస్తూ వైభవంగా దోచుకున్న బహుభాషా నట కోవిదులు సుమన్ అభినయ ప్రపంచంలో ఎన్నో చలన చిత్రాల పందిళ్లు వేసి నటన సింగ్ గా, ఒక షాజహాన్ గా, ఒక శివాజీగా, ఒక జేమ్స్ బాండ్ గా, ఒక కౌబాయిగా, ఇలా ఎన్నెన్నో ఎంతో అద్భుతమైన నటనలను అందించారాయన. ఇందాక మాకు మన సుబ్రహ్మ రెడ్డి గారు మరి ఆయన చేసిన పూజలు ఉదయం నుంచి ఇందాక సాయంకాలం మన ముందు ఆయనకి వచ్చిన ఒక శక్తి అది మామూలు కాదు. అందరూ ఆయనలాగా మాట్లాడలేరు. ఆ ఒక ట్రాన్స్ లో ఉన్నప్పుడు ఆ స్వామి గురించి అలా రావడం, చెప్పడం నిజంగా అదేంటంటే ఆయన శివుడు భక్తుడు కాబట్టి ఆ శక్తి ఆయనకుంది. ఇది పక్కన పెడితే విశాఖపట్నంలో 30 సంవత్సరాలుగా మరి పూజలు చేయడం, ఆ పూజల వల్ల ఏంటంటే ప్రజలు, ఇందాక కూడా ఆయన చెప్పారు, మీరు బాగుంటే నేను బాగుంటాను, నేను సంతోషంగా ఉంటాను. ఈ రోజుల్లో ఎవరు అలా ఉన్నారు? అందరూ ఒక సైడ్ ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లేదు.